రెండవ రాజులు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమి నిస్సారముగా ఉండదు ప్రార్థన మహాపరిషుదు సనికేస్తుల స్తోత్రుల ప్రభావ ఉదయకాల సమయంలో ప్రభావ మాతో మాట్లాడుతున్నవాడనికేస్తుల స్తోత్రాలు ప్రభావ మమ్మల్ని బాగు చేయడం మాత్రమే ప్రభు నీ ఇచ్చిన పరిశుద్ధాత్మ వలన మాకు మరణము కలగకుండా ప్రభా చేసిన కృపను బట్టి నీకు ఆదిస్తులు స్తోత్రాలు తద్వారా మా శరీరము నిస్సారంగా ఉండక సారవంతమైనదిగా ఫలించేదిగా ఈ భూమిని పర్లక రాజ్యాన్ని చూపించేక దేహంగా మా దేహాన్ని మారుస్తున్నందుకునికిలాదిస్తుల స్తోత్రాలు మమ్మల్ని నీ రక్తం పెట్టుకున్నావయ అందుని బట్టి నీకుల ఆదిస్తులు స్తోత్రాలు ఆయన నీ పరిశుద్ధాత్మనిచ్చి ప్రభావ మరణం నుండి జీవనంలోనికి నడిపించిన నీ కృపను బట్టి నీ కిలా ఆదర్శలు స్తోత్రాలు ఆయా ప్రతి దినము మమ్మల్ని స్వస్థపరుస్తూ మాకు విడుదలిస్తూ మనసు కలగజేస్తూ నీ పరిశుద్ధ ఆత్మ యొక్క ఆయా ఆత్మ యొక్క జీవాన్ని సమృద్ధికిస్తూ ప్రభా నిస్సారం కాకుండా ప్రభా సారవంతమైన బిడ్డగా ఫలించే బిడ్డగా సంపూర్ణ నీ ఆత్మ యొక్క బలంతో మమ్మల్ని నింపుతూ రూపాంతరపరుస్తున్న నీ యొక్క అత్యధికమైన కృపను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు క్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్